వేపుడు కూరలు చేసేటప్పుడు మనం ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవద్దంటే ఆ కూరగాయ ముక్కల్లో వెనిగర్ లేదా నిమ్మరసం వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది. ఓకే, సో మంచి టిప్ అండి. ఎందుకంటే ఆయిల్ చాలా మటుకు అవాయిడ్ చేయాలి అని చెప్తున్నారు, అంటే కొలెస్ట్రాల్ కి మెయిన్ అదే కదా ఆయిల్. సో మనం ఏంటంటే కొన్నిసార్లు కర్రీస్ వండేటప్పుడు డెఫినెట్ గా ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది, ఎందుకంటే అవి కుక్ అయిన తర్వాత కానీ బయటకు రాదు. ముందు ఏంటంటే మనం ఏదైనా కూరగాయలు వేసేసిన తర్వాత ఫస్ట్ ఆయిల్ కనబడదు, అదంతా రెడీ కూర అయిపోతుంది అన్న టైంలో ఫుల్ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వెనిగర్ కానీ, అంటే మనం ఏదైనా కూరగాయలు కూర వండుకుంటున్నప్పుడు ఆ కూరగాయలు ముందు కడిగేస్తాం కదా, కడిగేసి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కల్లో కొద్దిగా వెనిగర్ కానీ లేదంటే నిమ్మరసం కానీ కలిపేసిన తర్వాత దాన్ని మనం ఆయిల్లో వేసినట్టయితే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. సో అలా తినడం వల్ల ఏంటంటే ఫుడ్, డాక్టర్స్ అందరు చెప్తున్నారు, అందరికీ తెలుసు కదా ఆయిల్ ఎంత తక్కువ అవాయిడ్ చేస్తే అంత మంచిదని. సో అందుకని ఈసారి ఇలా ట్రై చేయండి, ఆయిల్ని అవాయిడ్ చేయండి. సో కొలెస్ట్రాల్కి దూరంగా ఉండండి, హెల్దీగా ఉండండి. సో ఈసారి మీరు కూడా ఈ ట్రిప్ని ట్రై చేయండి. ఎగ్స్ వేసాం కదా, ఇది కొంచెం మెల్ట్ చేయాలి. సో మొత్తం ఎగ్స్ అంతా పాలలో కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఓకే,